ఎక్సైటెడ్ కన్నా నేను యాక్చువల్లీ కొంచెం ఓవర్వెల్మ్డ్ ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే నిన్న వరకు మనం రిలీజ్ ముందు ఒకరోజు ముందు మాట్లాడేటప్పుడు సరే ఎంగ్జైటీ ఉంది, ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ చేస్తుంది, ఇవన్నీ మైండ్లో ఉంది కానీ నిన్న నేను ఫస్ట్ టైం మూవీ చూశాను. బికాజ్ అది నా సెంటిమెంట్. నేను జనరల్గా ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్లోనే చూస్తాను, ముందు నాకు మూవీ గురించి ఎక్కువ నేను చూడను. సో చూసేటప్పుడు అండ్ నేను మల్టీప్లెక్స్లో చూశాను, నేనే షాక్ అయ్యాను మొత్తం. జానకి క్యారెక్టర్ చూసి, స్టోరీ చూసి, బయట వచ్చిన ఇమోషన్ చూసి అండ్ మల్టీప్లెక్సెస్లో క్లాప్స్ విన్నాను ఫస్ట్ టైం. చాలా తక్కువ మూవీస్కి అలాంటి ఐ థింక్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ దేర్ వర్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఐ క్లాప్డ్ అండ్ నేను డిస్కనెక్ట్ అయిపోయాను, దట్ ఐఎమ్ జానకి అండ్ నేను ఇక్కడ ఆడియన్స్ లాగా కూర్చొని చూస్తున్నాను. అండ్ అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా ఈ సీన్లో నేను ఎంత ఏడ్చాను ఈ సీన్లో. అండ్ నేను ముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ వైల్ ఐ వాజ్ షూటింగ్ నాకు చాలా లైక్ ఐ యూస్ టు ఫీల్ ఒక 10 డేస్ 15 డేస్ ఎంత కష్టపడి ఏదో వన్ సైడ్ అయిపోద్ది, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి, ఈ మూవీ తర్వాత డెఫినెట్గా నాకు ఒక ఐ హ్యావ్ టు టేక్ ఐ డోంట్ నో వాట్ ఆల్ సెషన్స్. అండ్ ఐ టోల్డ్ సార్ కూడా చెప్పాను, సార్ ఎంత ఏడ్చి నా ప్రొఫైల్స్ మొత్తం చీక్స్ ఇలా అయిపోతాయి. బట్ నిన్న మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది దట్ సార్ మైండ్లో ఆ క్యారెక్టర్గ్రాఫ్ ఏముంది అండ్ ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఏడ్పు హోల్డ్ చేసేటప్పుడు వై అండ్ హౌ మచ్ ఆఫ్ ఎమోషన్ ఇస్ ట్రావెలింగ్ టు ది ఆడియన్సెస్ అండ్ ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే. ఇంకొకటి, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నిన్నటి నుంచి అన్ని వెబ్సైట్స్ లైక్ టుడే దేర్ వాజ్ ఒక థింగ్ సర్క్యులేటింగ్ అండ్ ఐఎమ్ సారీ కానీ నాకు షేర్ చేయాలి బికాజ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందులో. అన్ని పర్ఫార్మెన్స్ గురించి రాసి ఆల్ ద వెబ్సైట్స్ది నాది పెట్టారు. ఫస్ట్ టైం నాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఎవ్రీ వెబ్సైట్ హ్యాస్ స్పోకన్ సో వెల్, ఎవ్రీ రివ్యూ హ్యాస్ స్పోకన్ సో వెల్. నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి, పీపుల్ మెసేజింగ్ సేయింగ్ ఓ యూ క్రై సో వెల్ అండ్ ఐమ్ లైక్ ఓ వావ్, ఐ డిడ్ నో దట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఆ ఇమోషనల్ సైడ్ని సార్ క్రాక్ చేశారు అండ్ ఇట్స్ హిస్ విజన్ అండ్ ఇట్స్ హిస్ ఐడియా ఆఫ్ జానకి. చాలా హ్యాపీ ఉన్నాను, చాలా ఓవర్వెల్మ్డ్ ఉన్నాను. ఐ వెంట్ టు మై ఓన్ జిమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నా దగ్గర ఒక ఓల్డ్ లేడీ వచ్చి, నేను నిన్న మూవీ చూశాను, మీరు చాలా బాగా చేశారు, నేనే ఏడ్చాను. అండ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ మై ఓన్ మేడ్ సేయింగ్ మేడం నేను మూవీ చేసి చూసేటప్పుడు ఏడ్చాను, మీరు ఆ రోజు నాకు తిట్టాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు, బికాజ్ మీరు ఎంత ఏడ్చి వచ్చాడు, ఐఎమ్ సారీ అన్నది. సో దాట్ ఐ వాజ్ షాక్డ్. ఐ సెడ్ దట్స్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీపుల్ హూ హావ్ నాట్ సీన్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. శ్రీనివాస్ చాలా చాలా బాగా చేశారు అండ్ ఎంత మంచి రెస్పాన్స్ మనం మొత్తం మూవీకి వస్తుంది. ప్రజ్ఞ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు. అండ్ మీ అందరి దగ్గర నుంచి ఎంత ప్రేమ నాకు వస్తుంది, ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా చాలా 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 ఆనందం ఉందండి. నేను యాక్చువల్గా బోయపాటి గారితో సినిమా అనుకున్నప్పుడే డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత రేంజ్లో ఇంత పెద్ద హిట్ అవుతుంది అన్నమాట అనుకోలేదు.
దానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ బోయపాటి గారికి. చాలా చాలా థ్యాంక్స్ అన్న, నన్ను ఒక పెద్ద స్టార్ని చేసినందుకు ఐఎమ్ రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హెమ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ రవీందర్ గారికి థ్యాంక్ యూ సార్, మా హోల్ టీమ్ని నమ్మి ఇంత అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టినందుకు అండ్ మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మీడియా వారికి అండి చాలా థ్యాంక్స్. ప్రతి ఎవ్రీ రివ్యూని చదివాను, అన్ని క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇంత మంచి అప్లాజ్ రావటం, మా మూవీ గురించి ఇంత బాగా రాయటం చాలా చాలా ఆనందంగా ఉంది. జనరల్ కమర్షియల్ ఫిలిమ్స్కి ఇంత మంచి రేటింగ్ వచ్చిందంటేనే చాలా పెద్ద సక్సెస్ అది. అండ్ మా సక్సెస్ని మేము ఆ హోల్ టీమ్ చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా సినిమాని ఇంకా ఇలానే మీరు అందరూ ఆదరించాలని, ఇంకా మంచి సినిమాని మేము ముందు ముందు చేస్తామని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. So happy that the film is receiving so much love, so much appreciation, so much applause for all of us. Big thank you to Boyapati sir for his vision, conviction and belief in all of us. And I am so proud to be like a part of this film. I always knew this script was fantastic, the story was amazing, and he will get the best out of each person. But yesterday when we went to watch the movie, we couldn't believe what we were watching. Yeah. We went together and every time there were goosebump shots, we would look at each other, because while you're shooting you don't realize when all the things come together how beautiful it can be. And Rakul is looking so beautiful, so stunning. When we were going to choose, suddenly we were like, oh my god, look at this scene, this has come out like that, oh my god, look at this scene, we clapped for Kortun. So we are both a part of the film, but we were still despite, we were still like audience, enjoying it like audience, and it was so amazing. So thank you sir for the great 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 experience of working with him and for giving us this film. And thank you all so much for the love appreciation that you all are giving to us. And thank you to Ravindra Reddy sir. The film looks so lavish and grand. So many times I would look at Rakul, I'm like, wow, look at this frame. Every frame looks so rich, so beautiful, and I just feel very blessed. And in the car after me, ఇలాంటి ఉండదు కదా, ఎంత గ్రాండ్ గా ఉండదు కదా, ఐ డోంట్ నో హౌ టు సే, బట్ యా, ఇట్స్ బీన్ వెరీ సో ఆబ్వియస్లీ ఇట్స్ ద గ్రేట్ locations and our DOP sir Rishi sir has to be given credit for that. So please go and watch the movie if you haven't seen it still, for all of us, all our hard work, and for the wonderful story, and you all will definitely enjoy it. Andariki namaskaram. Oka cinema ni namme aa namakam ikkada kuda sadalakunta ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక సినిమాని నమ్మితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనం జే జానకి నాయక. నా నమ్మకాన్ని ఆడియన్స్ కూడా అలానే రిసీవ్ చేసుకున్నారు. సేమ్ టైం పర్టికులర్గా మన మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక కమర్షియల్ మూవీకి అన్ని వర్గాల నుంచి ప్రతి వెబ్సైట్స్ వాళ్ళు, ప్రతి మీడియా వాళ్ళు కూడా, పర్టికులర్గా ఓవర్సీస్లో మంచి రివ్యూతో మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి, చాలా మంచి టాక్ ఉంది. జనరల్గా ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వస్తే, ఎంత పెద్ద టాక్ వచ్చినా ఎంత పెద్దగా మంచి ఉందని చెప్పినా కానీ కూడా సెకండ్ వీక్ నుంచి థియేటర్స్ పెంచుతారు. ఫస్ట్ టైం ఈ మూవీకి నిన్న థియేటర్లో కూడా ఆల్రెడీ పెంచడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ 18th నుంచి ప్రతి ఏరియాలో థియేటర్స్లో పెంచుతున్నారు. అంటే అదే మన సినిమా రిజల్ట్ ఎలా ఉందన్న నిదర్శనం. ఒక మంచి సినిమా నమ్మి చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందన్న దాని నిదర్శనం ఈ సినిమా. పర్సనల్గా ఇంత మంచి సినిమా చేసినందుకు నేను గౌరవపడుతున్నా. ఇంత మంచి సినిమా చేసి ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంత మంచి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ విజయాన్ని, ఉత్సాహాన్ని ఇంకా ముందు కూడా ఇలానే తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జయ జానకి నాయక. ఆగస్ట్ 11 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి, ఆదరించాలి అని నిన్నదాకా చెప్పడం జరిగిందండి. సో ఆగస్ట్ 11 రిలీజ్ అయింది, నిన్న రిలీజ్ అయిందండి సినిమా. చాలా మంచి హిట్ అని చెప్పడం కన్నా, అంటే ఒక ఇనానమస్ హిట్ అనేది రావడం అనేది మాత్రం చాలా రేర్ అండి. అందరూ ఇంత మంచి ఇనానమస్ హిట్
వచ్చింది అని చెప్పి చాలామంది అందరూ నాకు కాల్ చేసి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మెయిన్ ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా కూడా అండి, మెయిన్ ముఖ్యంగా ఏంటంటేనండి, ఈరోజు చిరంజీవి గారు కూడా చేశారు. మార్నింగ్ చిరంజీవి గారు చేసి చెప్పారండి, అంటే నాన్న అంటే చాలా మంచి, ఆయనకి మాకు క్లోజ్ ర్యాపర్ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన రిజల్ట్ ప్లస్ అందరు చెప్పిన టాకు అంతా చూసి ప్లస్ ఈరోజు మొత్తం అంతా కూడా మీరు సహకరించి కరెక్ట్గా ఇచ్చిన మీ రిపోర్ట్స్ కానీ మొత్తం అంతా చూసి ఆయన ఈరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చాలా అద్భుతంగా, అంటే కీప్ ఇట్ అప్, ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి రావాలి, రావడం లేదు నాన్న. మానవ విలువలు అంటే కుటుంబ సంబంధాలు, రిలేషన్స్ వేరే వేరేగా వెళ్ళిపోతున్నాయి. ఒక మంచి మాటని సొసైటీకి ఏదైతే అవసరమో ప్రేమ ద్వారా అది చెప్పడం జరిగింది. నువ్వు దాన్ని కాయిన్గా పెట్టుకొని చాలా హ్యాపీ అమ్మా, కీప్ ఇట్ అప్, మనం కలుస్తున్నాం, నేను ఫలానా డేట్ వస్తున్నాను వెనక్కి వచ్చిన తర్వాత నేను షో చూస్తానమ్మా అని చెప్పేవారు. చాలా హ్యాపీ అండి, అంటే అంతకన్నా ఇక నేను చెప్పాల్సింది మీకు దగ్గర దాపకే ఉండదండి. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, కానీ ఈ హిట్ మాత్రం ముందు నుంచి అనుకున్నదేనండి, హిట్ అని కాదు, గ్యారంటీ సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎన్ని మనం ఎంత ముందుకెళ్ళినా సరే హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్ ఎమోషనే. మన తల్లి తల్లి, అక్క అక్కే, చెల్లి చెల్లి, తండ్రి తండ్రి, అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. సో ఆ హ్యూమన్ ఎమోషన్లో ఉన్న పర్ఫెక్షన్ కరెక్ట్గా పట్టుకుంటే మాత్రం మన వాళ్ళు ఇప్పటివరకు ఏ రోజు మనల్ని వెనక నెట్టింది లేదు, తీసుకెళ్ళి ముందు పెట్టారండి. అలాగే ఇందులో ఎడిషనల్లీ ఉంది ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ లవ్. ఒకసారి ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే అదే చెప్పిందండి, లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ను వదలం, కానీ ప్రేమను మాత్రం చేస్తాను, నేను వదలను ఎందుకంటే నేను ప్రేమించాను. అదే కాయిన్ ఈరోజు చూసిన ప్రతి ప్రేక్షకులు దాని గురించే మాట్లాడుతున్నారండి. సో వెరీ హ్యాపీ, ఇనానమస్ హిట్ ఇచ్చినందుకు, ఇంత పెద్ద ఇనానమస్ హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి, ప్రత్యేకంగా మన తెలుగు ప్రేక్షకులకి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఒక మంచి సినిమాను ఆదరిస్తే గ్యారంటీ నెక్స్ట్ తీసేదానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్, అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా ఈ రన్ను ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈ రోజు నుంచి ఇంకా గ్యారంటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే థియేటర్లు షేర్ అయి ఉన్నాయి కాబట్టి డే బై డే థియేటర్స్ పెరగడానికి అవకాశం ఉందండి. ఈరోజు కొన్ని థియేటర్స్ పెరుగుతున్నాయి, పెరగడానికి అవకాశం ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి రెవెన్యూ వైజ్ కానీ అన్నిటి వైజ్ బాగా పెరగడానికి అవకాశం ఉందండి. అది రెవెన్యూ వైజ్ అని ఎందుకు మాట్లాడానంటే, ఒక మంచి సినిమాయే కావాలి, దాని తర్వాత రెవెన్యూ. ఈ మాట నేను అనలేదు, నా ప్రొడ్యూసర్ అన్నాడు. నాకు సినిమా కాదండి, సినిమా ఎలా ఏది అనేది కాదు, ఎంత ఇది చేస్తున్నాము, ఎంత టైట్ చేసి కట్టి మనం రిలీజ్ చేస్తున్నాము, ఇవన్నీ నాకు వద్దండి. ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులు నేను ఇవ్వాలి. ద్వారకా క్రియేషన్స్, మీయాల రవీందర్ రెడ్డి అనే నేను, నా పేరు గ్యారంటీ ప్రజల్లో ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ వచ్చారనేది తెలియాలండి అని చెప్పి ఫస్ట్ మాట నన్ను అడిగింది అతను. అదే బడ్జెట్తో నాకు సంబంధం లేదు, రెవెన్యూతో నాకు సంబంధం లేదు అని అడిగిన వ్యక్తి అండి. సో గ్యారంటీ నా ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలండి. తను నాకు ఇచ్చిన ఆ స్వేచ్ఛ వల్లే నేను అది ఇచ్చేయగలిగాను. తర్వాత నా ఆర్టిస్టులు మొత్తం ఈ విజయంలో పాల్పంచుకున్న, నా టెక్నీషియన్స్, నా కెమెరామెన్ దగ్గర నుంచి నా రెండు కళ్ళు, నా ఐలాంటి కెమెరామెన్ దగ్గర నుంచి ఎప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసే నా ప్రేమ రక్షిత్ మాస్టర్, ఈ సినిమాలు అన్నీ ఒకే కార్డ్ అండి అతనే చేశాడు. అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, ప్రతి సెట్టు ఎంత అద్భుతమైన రిచ్గా ఉందో మీరు చూశారండి. అలాగే నేను ఎన్ని చేయాలన్నా కూడా ఒక సాంగ్ ఏదైనా అద్భుతంగా రావాలి అని అంటే దానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు, నాకు వచ్చిన ట్యూనే, అంత అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్, తను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాకి, ఒక సినిమాకి ఆల్బమ్ అనేది రెండు మూడు ఉంటాయండి, కానీ ఈ సినిమాలో 7 ఆల్బమ్స్ 7 సూపర్ హిట్స్ అండి. సో అంత మంచి ఆడియో ఇచ్చిన దేవికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఈ హిట్, అలాగే ఆర్ఆర్, ఈ సినిమాకి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడండి తను. సో అందుకనే ఈరోజు మాస్ థియేటర్ లేదండి, క్లాస్ థియేటర్ లేదు, ఏబిసి అన్ని సెంటర్స్ నేను ఏదైతే అన్నానో అలాగే ఒకే రోలో కూర్చొని ఈరోజు చూస్తున్నారండి. అందువల్లే ఇంత పెద్ద హిట్ సినిమా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కే కాదండి, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, అంటే పేరు పేరుని చెప్పేది ఇది లేదండి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా మీకు సుపరిచితులే. ఈరోజు సినిమా హిట్కి ముందు నుంచి కూడా వాళ్ళు చక్కగా, నేను సినిమా చేయడం కాదు, వీళ్ళని ఎందుకు అభినందించాలంటేనండి, ఈరోజు చూస్తున్నారండి ఎక్కడి నుంచో వస్తున్నారు హీరోయిన్స్, చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాదు, రక్కులనైనా ప్రజ్ఞానైనా, శ్రీను అంటే హీరో అంటే తప్పదు కంపల్సరీ వాళ్ళని భుజాన్ని వేసుకొని నడవాల్సిందే. వీళ్ళని ఎందుకు అభినందించాలంటేనండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో చేశాము అయిపోయింది రిలీజ్ అయింది వెళ్ళిపోవాలి అని కాదండి, ఈ సినిమాకి మేము ఎంత ఉపయోగపడాలి, ఈ సినిమాని పబ్లిక్లో ఎంత అద్భుతంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే మా దగ్గర ఒక ఇది ఉంది అంటే కాదు, అది ఉంది అని చూసే ప్రేక్షకుడికి కావాలండి, తెలియాలి.
సో అది ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి చక్కగా వాళ్ళు దాన్ని ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు తెలియజేస్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగా ఇలాంటి ఆర్టిస్టులు ఉండాలని ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇది సక్సెస్ మీట్ కాబట్టి నేను సక్సెస్ మీట్కి ముందు రోజు రిలీజ్కి ముందు రోజు నేను చెప్పినట్టుగా సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి మేము రీచ్ అవుతాం, ఎంత పెద్ద లెవెల్లో హిట్ కొడుతున్నాం అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ మీరు సినిమా చూశారు మీకే అర్థమైంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ రెస్పాన్స్ ఉందండి. చాలా సినిమాలు చాలామంది చెప్తారు టికెట్లు దొరకట్లే మేము వెళ్తే అని. నేను నిన్న మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు నాకు 10 టికెట్లు దొరికాయి. ఆ తర్వాత నిన్న మళ్ళీ సెకండ్ షోకి నా ఫ్యామిలీతో వెళ్తే మా ఇంటి నేను దిల్షనగర్లో ఉంటాను, మా ఇంటి చుట్టుపక్కలలో ఉన్న ఎనీ థియేటర్లో ఎక్కడ నాకు టికెట్స్ దొరకలేదు. నన్ను ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఎలా అన్నారంటే ఇదేంట్రా నువ్వు సినిమాలో అంత మంచి రోల్ చేసి నువ్వు ప్రొడ్యూసర్ని అడిగి తెచ్చుకోవాలన్నారు. బట్ నేను అడగలేదు బికాజ్ ఐ వాజ్ పర్సనలీ వెరీ హ్యాపీ. నేను యాక్ట్ చేసిన సినిమాలో నాకు ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్తే టికెట్లు దొరకకుండా వెయిట్ చేసి దాన్ని బ్లాక్లో కొనుక్కుని నా సినిమా నేనే బ్లాక్ టికెట్లో కొనుక్కుని చూడటం అనేది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇంత పెద్ద క్యాన్వాస్లో నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఫర్దర్ చాలా ప్రమోషన్స్ ఉన్నాయండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఇంకా పెద్ద క్యాన్వాస్లో మేము ముందుకు వస్తాం. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ ఫర్ నౌ ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రేక్షకులందరికీ జయజానకి టీం తరఫున థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ.